బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అనైతికమన్నారు లక్ష్మీ పార్వతి. టీడీపీని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర పెట్టారని ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఏపీ ప్రజలు ప్రతిపక్షాల పొత్తును అసహించుకుంటున్నారని అన్నారు లక్ష్మీ పార్వతి. ఇంత నీతిమాలిన, ఇంత సిగ్గుమాలిన పొత్తులు ఇంతవరకు గత చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఒకవైపు మోడీ ఏమో ఈయన దొంగ, లూటీదార్, చోర్ అని చెప్పి ఆయన తిడతాడు. ఏటీఎం ఏటీఎం అంటూ పోలవరాన్ని దోచుకున్నాడు అంటాడు. ఇంకొక వైపు ఈయనేమో మోడీ పెద్ద టెర్రరిస్టు, దొంగ, అసలు మోడీ లాంటి వాడు ఉండకూడదు ఈ దేశానికే, అతను ఊరి పంపేయాలని అంటాడు. ఇద్దరు భయంకరంగా తిట్టుకుంటారు ఆ స్నేహం పోయాక. మళ్ళీ ఇప్పుడు బాయి బాయ్ అని కలిసి చూసే జనాలు ఏమైనా చెవుల్లో పూలు పెట్టి కూర్చున్నారా?